సమాచారం సీఎండి వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆపద బంధువుల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకై పోస్ట్ కార్డు ఉద్యమం. స్వాతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రజా సంఘాల డిమాండ్. ప్రైవేటు కళాశాల కన్నా ప్రభుత్వ కళాశాల మిన్న. రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు. గోదావరి కని శాంతినగర్ కు చెందిన జల్లి చిత్ర అనే నిరుపేద వివాహిత దాతల కోసం ఎదురు చూస్తున్న మంచానికే పరిమితమైన విషాదాంతం. 2013లో జల్లి నరేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కూతుర్లు. సంవత్సరం క్రితం భర్త నరేష్ చిత్రతో గొడవ పడి కిరోసిన్ పోసి తగలపెట్టాడు. ఇక్కడ చిత్ర మాత్రం కాలిన గాయాలతో ఇద్దరు పిల్లలను పోషించలేక బయటికి పనికి వెళ్లలేక దారిద్ర్యంలో కొట్టుమిట్టాడుతుంది. ఆదుకునే వారు ఎవరు లేక వైద్యం చేయించుకునే ఆర్థిక స్థితి లేక అపన్న అస్తాల కోసం ఎదురు చూస్తుంది. తన దీన స్థితిని, ఇద్దరు ఆడపిల్లల దుస్థితిని చూసి దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని సీఎం టీవీ ఛానల్ ద్వారా అర్థిస్తుంది. మానవతావాదులు తోటి మనిషి పేద స్థితిని తెలుసుకొని ఆదుకోవాలని చిత్ర ఇద్దరు పిల్లలు కోరుకుంటున్నారు. మా ఆయన ఇట్లా చేసిండు, నా సాయం చేయండి. ఇద్దరు ఆడపిల్లలు లేవు, నాన్నకి ఆరోగ్యం వచ్చిండు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరు లేవు. ఎవరు నా సాయం చేయాలి, నాకు నా పిల్లలకి ఏదైనా సాయం చేయండి. బతకడానికి కూడా చాలా కష్టం, నా పిల్లలు పాల కోసం కూడా రోజు మాట్లాడుకొని పాలు తెచ్చుకుంటే చిన్న పిల్ల సమస్య ఉన్నది. ఇప్పుడు పాపకి రెండు ఎన్ని ఉన్నప్పుడు మా ఆయన ఇంకా కాలం పెట్టింది. ఎన్ని గల పెట్టిన అసలు అన్నకి ఇదనే కడుతున్నప్పుడే గొడవ అయింది. గొడవ అయితే అమ్మలు ఇంటి పెట్టేసి ఉంటే తర్వాత ఆ చెల్లు మన తాగేసి ఉన్నాడు బాగా. తాగేసి ఉండి నా ఇంటికి వెళ్ళాం, అది అంటే నువ్వు పనికి పోతాను కదా, పనికి వచ్చినాక పోయంలే అది అంటే మీకు బాగా పొగరు అది ఇది అని చెప్పేసి కిరోసిన్ తీసి ఇట్లా పోసి పంట పెట్టిండు. మరి హాస్పిటల్ కరీంనగర్ హాస్పిటల్ వేసాడు, గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ 3 నెలలు హాస్పిటల్ ఇక ఇప్పటికీ ఫస్ట్ నుంచే మైబర్ మాట వినాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఏమైనా గొడవ చేస్తాడని భయం. సర్జరీ కోసం ఏదైనా ఒక సాయం లేదు నాకు నా పిల్లలకి. ఏ సాప తీసుకోలేదా మీది? తీసుకోలేదు. మీరు ఎక్కడ ఇచ్చినా కాంప్లైంట్ ఎక్కడ ఇచ్చారు? ఎన్టీపీ స్టేషన్. అంటే సంవత్సరం వస్తారా మ్యామ్ భర్త? 2 సంవత్సరాలు పడ్డది, మొన్నటికే సంవత్సరం అయిపోయింది. అంటే ఆయన వస్తే మీ అంత మీకు ఏమైనా ఫస్టే అనే కోపం అది ఎక్కువ. ఇంక ఇప్పుడు జైల్లో పెట్టి అది కానీ ఏమైనా చేస్తారని భయం. అమ్మ ఎక్కడ రమ్మా? మీ అత్తయ్య మామయ్య? అది వరంగల్లోనే ఉంటుంది కానీ వాళ్ళకి పట్టించుకోరాదు. ఎంతమంది వాళ్ళు? ఒక్కడే కొడుకు. ఒక్కడే కొడుకు నాకు పట్టించుకోరా? పట్టించుకోలే, తీసుకురాని ఆయన ఎవరి మాట కూడా వినడు. పని చేయడానికి కూడా చేత కాదు. ఏదో ఒకటి ఒక వేసి మళ్ళీ 3 రోజులు ఇంట్లో ఉన్నాడు. అది కూడా 150 అట్లా కూలీ చేసుకుంటున్నా నా పిల్లల కోసం. ఇట్లా గుంజినట్టయితే ఆ గోలీలు ఒకటి 10 రూపాయలకి 2 అవి వేసుకుంటే కానీ నొప్పి తగ్గదు. అయినా కూడా ఈ మెడనరాలన్నీ ఇట్లా గుంజినట్టయితే. ఎంత అయితే మీకు ఇప్పుడు ఆ డాక్టర్ ఏమైనా చెప్పారా మీకు? అయితే ఇట్లా బాగా నొస్తుంది సార్ అని కరీంనగర్ హాస్పిటల్ పోయి ఉంచుకుంటే అమ్మ సర్జరీ చేసేదాకా నొప్పి పోదు, ఇలానే ఇట్లా గుంజుకొస్తూ ఉంటాయి కదా నరాలకి, నీకు ఏం కాలేదు కానీ తోలన్నది ఇట్లా అమ్మ అంత అంటే దగ్గరికి వస్తుంది నొప్పి అట్లనే ఉంటుంది అమ్మ సర్జరీ చేసేదాకా పోదు అని చెప్పిండు. ఎంత అయితే సార్ అంటే గవర్నమెంట్ తరఫున వేస్తారమ్మా, అడగాలి, వరంగల్ పోవాలి, హైదరాబాద్ పోవాలి, తిరగాలి కదమ్మా అని చెప్పిండు. పట్టించుకోరు నేను పట్టించుకోరు వాళ్ళు వాళ్ళ అక్కలు వెళ్తున్నాను వాళ్ళు ఇప్పటి వరకు మాట్లాడరు. కనీసం పిల్లలు కూడా ఎట్లున్నారు అది అని ఏం చేస్తారు ఇప్పుడు? చిన్న పిల్లలు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? ఒక ఆమెకు 3 సంవత్సరాలు, ఒక ఆమెకు 3.5 సంవత్సరాలు. చదువుతుందా? చదువుతుందా? అక్కడ పడిపోతుందా? ఇద్దరు ఆడపిల్లలే? ఇద్దరు ఆడపిల్లలు. అదే నేను అదే సర్జరీ ఏదైనా ఒకటి చేయించేదంటే నేను ఎట్లయినా నేను పని ఫస్ట్ నుంచి పని చేసుకునే బ్రతికినా ఇప్పుడు ఏదైనా కాకపోతే చేత కాక ఏ పని చేయలేకపోతున్నా కానీ
ఇప్పుడు నాకు ఏదైనా మంచిగా ఏది ఉంటే ఖచ్చితంగా నేను పనిచేసిన పొయ్యిలో చాలుకుంటాం. ఈ మెడల దగ్గరనే బాగా ఇదంతా ఇట్లా గుంజినట్టు అవుతూ ఉంటుంది, అది ఒకటే బాధ. ఇప్పుడు కూడా ఏదో ఒకటి చేసుకుంటా, రెండు రోజులు వేసినా మూడు రోజులు వేసినా పిల్లలకి పాలకి నాన్నకు కూడా మంచిగా ఉండదు, ఆయనకి కాలు ఇరిగిపోయి ఉండదు. ఇంకో అక్క ఇంటి దగ్గరనే ఉంటుంది, ఆమెకు ఒక బిడ్డ, ఎవరు మంచిగా లేదు. అన్న ఎవరికి అతలకి ప్రాబ్లమే, అన్నయ్య వాళ్ళది వాళ్ళది వాళ్ళకి ఉన్నది, ఎవరు పట్టించుకునేటట్టు లేరు. మీకు అన్నయ్య ఉన్నాడా? ఉన్నాడు, హైదరాబాద్ ఉంటాడు ఆయన. ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు, ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇంట్లో గొడవ పెట్టుకోరు, ఆయనకి తెలియదు కూడా ఎట్లా అయింది. మా అమ్మ ఇక్కడ డాక్టర్ వాళ్ళ ఇంటి దగ్గర పని చేయడానికి అన్నేసి పంపుతూ ఉంటుంది, నెలకు 2000 సర్జరీ చేపిస్తే. బీజేఎస్సీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గోదావరిఖనిలో కూడా నిరుద్యోగులతో పోస్ట్ కార్డ్ ఉద్యమ చేపడుతున్నామని టీజేఎస్సీ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ జేవి రాజు తెలిపారు. గోదావరిఖనిలోని జాడి దుర్గయ్య కంప్యూటర్ ఎడ్యుకేషనల్ కోచింగ్ సెంటర్ లో శిక్షణ పొందుతున్న యువతి యువకులతో ఈ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరుద్యోగ యువతి యువకులంతా పోస్ట్ కార్డులతో నిరుద్యోగ సమస్యను తెలుపుతూ జీవన భృతిని కల్పించాలని, అలాగే 10 డిమాండ్లను కార్డులో పొందుపరచడం జరిగింది. ఆ లోగోను గుర్తు చేసుకుంటూ ఇవాళ నిరసన కార్యక్రమంగా ప్రకటించుకుంటూ మనం ఇవాళ చేరువ చేసుకోవడం జరుగుతున్నది. కాసేపు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించవలసిందిగా కోరుతున్నాం. ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి, దానికోసం ఫలితగతిన గైడ్లైన్స్ విధానాలు ప్రకటనలు చేయాలని చెప్పని కోరుతూ మనం ఇవాళ పోస్ట్ కార్డు ఉద్యమం చేయబోతున్నాం. మీరు సహకారం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఆ రోజు ప్రత్యేక రాష్ట్రమే ముద్దు అంటూ, పరీక్షలు కాదు ప్రత్యేక రాష్ట్రమే ముద్దు అంటూ పరీక్షలను బహిష్కరించి మరియు రోడ్లపైకి వచ్చి ధర్నాలు రాస్తా రోకో చేసినటువంటి విద్యార్థుల యొక్క ఆ విధంగా చూస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో తొక్కుతుంది. అదేవిధంగా ఆ రోజు మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1200 మంది విద్యార్థుల శవాలను మోసినటువంటి ఈ భుజాల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరం నియంత పాలన చూస్తుంది. ఆ రోజు ఆత్మ బలిదానాలు చేసుకున్న విద్యార్థుల యొక్క సూసైడ్ నోట్స్ తెచ్చి చూస్తే కేవలం ప్రత్యేక రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయని నినదీస్తూ వాళ్ళ ఆత్మ బలిదానం చేసుకుంటూ తన జన్మనిచ్చిన తల్లిని అమ్మ పేరును తలుచుకోకుండా జై తెలంగాణ అనుకుంటేనే వాళ్ళు ప్రాణార్పణం అర్పించారు. కావున ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇలాంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మన తెలంగాణ జాతి పిత, తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ గోరంరాం సార్ గారు ఈ నిరుద్యోగుల యొక్క ఆవేదనను గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఏ విధమైన న్యాయం చేయాలనుకుంటూ ఫిబ్రవరి 22వ తారీఖు నాడు నిరుద్యోగ నిరసన ర్యాలీ చేపడితే అర్ధరాత్రి 3 గంటలకు సార్ గారి తలుపుల బద్దలు కొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను ఉద్దేశించి ఈ యొక్క ప్రొఫెసర్ కురణరామ్ గారు రైతులను నిరుద్యోగ సమస్యలను గుర్తించి భవిష్యత్తులో ఒక రాజకీయ శక్తిగా విద్యార్థుల యొక్క ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడానికి ఈరోజు ముందుకొస్తున్నారు. కావున వారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో, కోచింగ్ సెంటర్లలో 1000 కోట్లాది రూపాయలు పెట్టి కోచింగ్ తీసుకుంటున్నారు. కాకపోతే అక్కడ ఉద్యోగ నోటిఫికేషన్ రావడం లేదు. ప్రత్యక్షంగా గోరంరామ్ గారిని తీసుకెళ్లి టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే మేము 2 లక్షల కంటే ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. మరియు కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ప్రభుత్వ కార్యాలయాలను మరియు విద్యా సంస్థలు, అదేవిధంగా రెవెన్యూ ఆఫీసుల లెక్క ప్రకారంగా చూస్తే ప్రతి ఒక్క ఆఫీసులలో ఈరోజు భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి. మేము ఒకటే కోరుకుంటున్నాము, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏం హెచ్చరిస్తున్నామంటే ఒక ఉద్యోగ క్యాలెండర్ని విడుదల చేయండి. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలి, స్థానికంగా ఉన్న పరిశ్రమలో స్థానిక యువతికి ఉద్యోగావకాశాలు కల్పించాలి, KG2 PG వెంటనే అమలు చేయాలి, ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలి, బకాయిలో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలి. ఈ రోజు అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు సాధించుకున్న తెలంగాణలో విద్యార్థుల యొక్క నిర్బంధాలను, వాళ్ళను ఆంక్షలు విధిస్తూ ఎక్కడికెక్కడ అక్రమ అరెస్టులు పెట్టి కేసుల మీద బలాయించి ఈ రోజు జైల్లో పెట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, పెద్దపల్లి జిల్లా టీజేఎస్ తరఫున మీరు ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎన్ని ఆంక్షలు పెట్టినా మా యొక్క ప్రొఫెసర్ కురణరామ్ గారి నేతృత్వంలో భవిష్యత్తులో జరగబోయే మహా ఉద్యమం, మహా యజ్ఞం లాంటి ఒక రాజకీయ శక్తిగా ముందుకొస్తున్నాము. బయట ఇన్ని ఉద్యమాలు చేసినా కూడా ఏమి కాదు అన్నది, కానీ కోల్ బెల్ట్లో ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం దిగి వస్తుంది, ప్రభుత్వం కదులుతుంది. అందుకే ఇక్కడ ఉద్యమాలు ఏమి చేయొద్దనే ఉద్దేశంతో 144 సెక్షన్ ప్రభుత్వం విధించింది.
ఈ 4 జిల్లా లోపల మాట్లాడవద్దు, నోటు మోసుకొని ఉండాలి, 10 మంది బయట కనపడ్డా కూడా అరెస్ట్ చేస్తాం అనే విధంగా ఆదేశాలు జారీ చేయడం ఇది ఈనాతిహీనమైన విషయం. ఉద్యమాలు చేసినప్పుడు మర్చిపోయారు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఓట్లు దండుకున్నారు, నిధులు నియామకాలు అన్నారు, ఉద్యోగాలు అన్నారు, వాటన్నిటికీ పక్కన పెట్టారు. ఈ సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, కేశవరెడ్డి, పొన్నాల విజయ్ కుమార్ గౌడ్, అహ్మద్ పాషా, రాజలింగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని బాబుజీ నగర్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న తుడి స్వాతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రజా సంఘాలు మరియు డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల బద్రి డిమాండ్ చేశారు. స్వాతి ఆత్మహత్యకు అధికారులే కారణమని, స్వాతి కుటుంబాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వందేనని వీరు డిమాండ్ చేశారు. తీసుకుని దీన్ని ఎట్లయితే మనం బాధితులకు మీకు న్యాయం జరగడానికి సంబంధించిన దాంట్లో మన పాత్ర మనం ఎంతవరకు పోగలుగుతామని మేము మాట్లాడుతున్నాము. ఈ పోయే క్రమంలో ఎప్పుడైతే పౌర సంఘాలుగా ప్రజా సంఘాలుగా బాధితులకు అండగా సంఘీభావంగా మద్దతు న్యాయం చేస్తామని వస్తున్నారు, లేకపోతే మంచిగా మారిపోయిందో అంటే అధికారులు పోలీసులు మన దగ్గర తీస్తే మనకు చాలా ఆనందమైంది, సంతోషమై మనం కొంతకై పోలీసులు ఫస్ట్ అట్లా చేయడానికి ప్రయత్నం చేస్తారు. రెండవ స్టెప్లో మనం వినలేదు అని అంటారు, ఇక భయపెట్టడానికి లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఎన్ని చేసినా ఏంటంటే వాళ్ళు స్వాతి మనకు తిరిగి రాదు, ఇంకో స్వాతి కావచ్చు, ఇంకో భవ్యశ్రీ లాగా మన సంఘటనలు జరుగుతుంది. వాళ్ళకి ఎట్లా క్రిమినల్ నేచర్ ఉంది నేను తర్వాత ఇక్కడ పోలీసుల వాతావరణం చూస్తే కూడా ఇంకా తెలంగాణ లేదా రామగుండం, గోదావరి కానీ కరీంనగర్. ఈ కార్యక్రమంలో కేఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు బండారి లక్ష్మయ్య, విరసం సభ్యులు బలసాని రాజయ్య, ప్రజా సంఘాల ఫ్రంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బండ్ల మల్లేష్, డిఎస్సి విద్యార్థి విభాగం నాయకులు అనిల్, శివ, క్రాంతి, కిరణ్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో గురువారం క్రీడా మహోత్సవ వేడుకలు మరియు వార్షిక దినోత్సవాన్ని కన్నుల విందుగా జరుపుకున్నారు. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. సభాధ్యక్షులు కళాశాల ప్రిన్సిపల్ అంజయ్య సార్ గారిని సందర్భంగా, శ్రీమతి ఉషా మేడం గారు కళాశాల సీనియర్ అధ్యాపకులు ప్రారంభించాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం నిర్వహించాల్సిన ముఖ్యమైన ఘట్టాలన్నీ మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. ఎథిక్స్ ఎగ్జామ్, ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ అదేవిధంగా సక్సెస్ఫుల్. 700 పిల్లలు వస్తున్నారంటే చాలా మా ఇతర ప్రిన్సిపల్స్ చాలా ఆశ్చర్యంగా చూసేవాళ్ళు, నిజంగా వస్తున్నారా? కానీ మన నిజంగా పిల్లలు దాదాపు 90% అటెండెన్స్ ఉంటున్నది. అదేవిధంగా ఎథిక్స్ ఎగ్జామ్లో కూడా 800 ఫస్ట్ ఇయర్ విద్యార్థులలో కేవలం 500 మాత్రమే ఆబ్సెంట్ కావడం జరిగింది. ప్రాక్టికల్స్ కూడా ఆల్మోస్ట్ 98% విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు రావాలి. జేఎస్సి గర్ల్స్ గోదావరి అని మనం అత్యున్నతమైన పేరుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పేరును నిలబెడుతూ ఇంకా ఈ పేరుకు మనం వన్య వద్దే విధంగా ఇంకా మంచి మంచి మనకు స్టేట్ ర్యాంకులు కూడా సాధించామని విద్యార్థులు ఈ సందర్భంగా. ఈరోజు గర్ల్స్ గోదావరి కని కాలేజీలో ఫేర్వెల్ పార్టీ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకొని వెళ్ళిపోతున్న పిల్లలకి ఫస్ట్ ఇయర్స్ అరేంజ్ చేసేటువంటి ఈ కార్యక్రమం. అయితే
ప్రత్యేకత ఏంటంటే ఈ కాలేజ్కి వచ్చేటువంటి స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకొని ఇక్కడికి వస్తున్నటువంటి పిల్లలే చాలామంది ఉంటారు. మరి గత 10 సంవత్సరాలుగా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా కాలేజీకి మంచి స్ట్రెంగ్త్ని ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి హెడ్ మాస్టర్స్ అందరినీ కూడా మేము ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ సత్కరించుకోవాలనుకున్నాము. ఆ విధంగా మా థ్యాంక్స్ కూడా వాళ్ళకి చెప్పుకోవాలనుకున్నాము. కాకపోతే వాళ్ళందరూ కూడా బిజీగా ఉండటం వల్ల కొంచెం లేటుగా వస్తామని చెప్పేసి అని తెలపడం జరిగింది. ఈ రోజున ఈ కాలేజీలో 805 మంది స్టూడెంట్స్ ఉన్నారు. యాక్చువల్గా అడ్మిషన్స్ 950 పైన జరిగినాయి, కానీ 100 మంది పిల్లలు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేకపోవటం వల్ల కాలేజీకి అంటే సంబంధించి కాలేజీ హాస్టల్ అనేది ఒకటి లేకపోవటం వల్ల 100-150 మంది పిల్లలు వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. మిగతా 800 మంది పిల్లలు ఇక్కడ చాలా చక్కగా అన్ని విధాలుగా వొకేషనల్ కోర్సెస్ కావచ్చు, జనరల్ కోర్సెస్ కావచ్చు, అన్ని సబ్జెక్ట్స్లలో ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా లెక్చరర్ లేరు అనే విధంగా ఇక్కడ పరిస్థితి ఉంది. అన్ని సబ్జెక్ట్స్లోనూ రెగ్యులర్ కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ అన్ని సబ్జెక్ట్స్ లెక్చరర్స్ ఉన్నారు. పిల్లలకి ఏ ఒక్కరోజు కూడా లెక్చరర్ లేరు అనేటువంటి సమస్య రాకుండా గవర్నమెంట్ వాళ్ళు అన్నీ కూడా అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు కనుక ఒక మెటర్నిటీ లీవ్లో ఒక లెక్చరర్ వెళ్ళిపోతే ఆ లెక్చరర్ ప్లేస్లో ఎవరు ఉండేవారు కాదు. బట్ ఈ రోజున పరిస్థితి అది కాదు. ఒక 4 రోజులు ఎవరన్నా లీవ్లో వెళ్ళినా ఆ 4 రోజులకి కూడా ఒక గెస్ట్ ఫ్యాకల్టీని పెట్టుకునేటువంటి అవకాశం గవర్నమెంట్ వారు కల్పించారు. కాబట్టి ఈ రోజున గవర్నమెంట్ కాలేజీలన్నీ కూడా 404 గవర్నమెంట్ కాలేజీలు అన్నింటిలో కూడా ఏ ఒక్క పోస్టు కూడా వేకెంట్ లేకుండా గవర్నమెంట్ కాలేజీలు నడుస్తున్నాయి. అలాగే ఒక లెక్చరర్ చేత విపరీతమైన బర్డన్ వేసి చెప్పించేటువంటి పరిస్థితి కూడా గవర్నమెంట్ కాలేజీల్లో లేదు. అలాగే చూసుకుంటే ఈ రోజున ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. పిల్లల దగ్గర ఒక సింగిల్ రూపాయి కూడా ఆశించకుండా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్. దీనికి తోడుగా వచ్చే సంవత్సరం నుంచి ఫ్రీ బస్ పాసెస్ కూడా ఇస్తామని చెప్పేసి అని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఒక సందర్భంగా వెల్లడించడం జరిగింది. అలాగే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని ఒక కృత నిశ్చయంతో గవర్నమెంట్ వారు ఉన్నారు. బహుశా ఈరోజు కని చౌరస్తాలో రోడ్ సేఫ్టీ 365 డేస్ లో భాగంగా విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సును నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్యాంపుకు 100 విద్యార్థులు వచ్చారు. ఈ క్యాంపు టెంట్లో ఏర్పాటు చేసిన రోడ్డు ప్రమాదాల ఫోటోలను విద్యార్థులు తిలకించారు. రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి, ఇందులో గల కారణాలు పోలీసు అధికారులు విద్యార్థులకు తెలిపి మీ కుటుంబ సభ్యులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమాన్ని మన కమిషనరేట్ నుంచి ప్రారంభించాం. చక్కటి కార్యక్రమంలో ప్రజలు కూడా సహకరిస్తున్నందుకు ముఖ్యంగా రామగుండం మరియు అందరికీ ప్రజలకు ముఖ్యంగా చిన్నారులు ఇక్కడ రోడ్ రోడ్డు ప్రమాదాలు ఎలా అరికట్టాలి, ఎలా రోడ్డుపై జాగ్రత్తగా ఉండాలి అనే సూచనలు తెలియజేశాము. పిల్లలు కూడా మంచిగా స్పందించారు. మా యొక్క ప్రయత్నంలో అందరూ తోడ్పడాలని మేము అందరికీ ఒకటే ప్రయత్నం చేస్తున్నాము. రోడ్డు నిబంధనలు పాటిస్తూనే మనం ప్రమాదాలు అరికట్టచ్చు. కావున ప్రజలందరూ రోడ్డు ప్రమాదాలు ఎలా అరికట్టాలనే ఒక నిబంధనల పైన ఫోకస్ చేయాలని మేము కోరుతున్నాము. అలాగే యువతలు కూడా చాలామంది బైకింగ్ నడుపుతున్నారు, లైసెన్స్ లేకుండా వాళ్ళకి ట్రైనింగ్ రాకపోతే హై స్పీడ్లో వెళ్ళి వాళ్ళు రోడ్డు ప్రమాదాలకు గురి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏది ఇచ్చినట్టున్నారు. సో దయచేసి మీ చిన్న పిల్లల కూడా ఎవరికైనా కూడా వాహనాలు ఇస్తే ఆపండి. మా సర్వే ప్రకారంగా 1100 మంది పిల్లలు తెలంగాణ స్టేట్లో రోడ్డు ప్రమాదాలు చంపారు. సో ఇలా ప్రాణాలు పోతుంటే దానికి పట్టింపు లేదని అనుకోవడం మేమైతే భావిస్తున్నాం. కాబట్టి ఇక్కడ పోలీస్ కమిషనర్ తరఫున మాకు అవుట్ సైడ్ సపోర్ట్ వస్తుంది. ఈ సపోర్ట్ని మేము ప్రజలలో తీసుకెళ్తున్నాము. అలానే ప్రజలు కూడా అర్థం చేసుకొని ఈ హెల్మెట్ ధరించడం కానివ్వండి, మద్యం శైలికి వాహనం నడపదు అని ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవాలి. సో ఈ ప్రకారంగా మనం ప్రమాదాలు అరికట్టచ్చు. సో అందరం కలిసి మనం రోడ్డు నిబంధనలు పాటిస్తేనే ఈ రోడ్డు ప్రమాదాలు అరికట్టచ్చు అని మా భావన. అలాగే చిన్నారులు కూడా చాలామంది స్పందన బాగుంది ఇక్కడ. మేము ఒకటి చెప్తున్నాము, ఈ ఆనే నిర్లక్ష్యాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి తప్ప వేరే ఏ కారణం లేదు. సో ఇప్పటికైనా కూడా ఏం కాలేదు. అందరం కలిసి మంచి ఒక సంకల్పం తీసుకొని రోడ్డు ప్రమాదాలు అరికట్టచ్చు అని నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ చిన్నారు శ్రీజ, నేను ఇక్కడికి రావడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈసారి మాకు అన్నీ చెప్పారు, మా పేరెంట్స్ని ఎట్లా సేవ్ చేయాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్లా సేవ్ చేయాలి.
నా ప్రయత్నం నేను మా లోకల్ చేస్తానని ఈసారి ప్రామిస్ కూడా చేశాను. నేను మా లోకల్ కంపల్సరీ సేఫ్టీగా వచ్చిస్తుంటానని అదే ప్రయత్నం. రామగుండం ఎంఆర్ఓ కార్యాలయం నుండి గోదావరి కని బ్రిడ్జ్ వరకు గల 4-లైన్ రాజీవ్ రహదారిని అస్తవ్యస్తంగా నిర్మించి వందలాది మంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. న్యూ ఇండియా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు పెట్రోల్ బంక్ వద్ద రాస్తా రోకో నిర్వహించారు. ఈ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్లను నిర్మించడంపై అనేక మార్లు ఎంపీ ఎమ్మెల్యేలకు విన్నపాలు చేసినప్పటికీ వారిలో ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ రహదారుల మార్గంపై ప్రమాదాల్లో చనిపోయిన వారందరికీ వీరే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. న్యూ ఇండియా పార్టీ ప్రమాదాల మరణాల పట్ల 3 డిమాండ్లను ఆందోళనను నేటి నుంచి చేపడతామని, ఈ సర్వీస్ రోడ్ల నిర్మాణానికి జాప్యానికి కారకులు ఎవరో తెలుసుకొని ప్రజల మధ్యకు లాగుతామని హెచ్చరించారు. ఇది కేవలము అధికారుల యొక్క నిర్లక్ష్యము, అది ప్రమాదం కాదు నేను మొదటి తెలియకున్నాను. అది అధికారుల నిర్లక్ష్యం చేసిన అధ్యయనం నేను భావిస్తున్నాను. ఈ సర్వీస్ రోడ్లు కనుక పూర్తయి ఉంటే అలాంటి ప్రమాదాలు జరగవు. పైగా రెండవది ఏమిటంటే ఇక్కడ ఫ్లైఓవర్లు నిర్మించాల్సిన అవసరం ఉన్నది. అర్జెంటుగా బస్టాండ్ దగ్గర ఒకటి, కవితరంగ్ దగ్గర ఒకటి, వెబ్సైట్ టర్నింగ్లో ఎన్టీపీసీలో వీటికి ఫుట్ఓవర్ బ్రిడ్జ్లు వేయాలి. ప్రజలు రోడ్డు దాటేటప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతున్నవి. అంతేకాకుండా ఈ ఏదైతే అపోజిట్ ఉన్నదో ఈ సర్వీస్ రోడ్లు వేయడం వల్ల ఈ అపోజిట్లో రావడం ప్రయాణం తగ్గిపోతుంది ఈ వాహనదారులు, అది కూడా ప్రమాదానికి కారణమవుతుంది. మా డిమాండ్ ఏమిటంటే సత్వరమే చర్య తీసుకొని నిర్మించాలని డిమాండ్. ఈరోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గత సంవత్సరం నుంచి రెగ్యులర్గా ఏదైతే ఇది లయన్స్ క్లబ్ ఉందో ఆ రహదారి దగ్గర రెగ్యులర్గా నెల నెల ప్రతి నెల ఏదో పగబట్టినట్టుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ యాక్సిడెంట్ల మీద ఎలాంటి చర్య కూడా తీసుకోకపోవడం ఈ ప్రభుత్వ వైఫల్యమని కళ్ళకు కట్టినట్టు మనకు కనబడుతుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ ముసుగు కప్పుకొని వ్యవహరిస్తున్నట్టు మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి ఈ చాలా దారుణమైన ప్రమాదాలను అరికట్టి మనం ఇక్కడ ఫ్లైఓవర్లను కానీ ఇన్కంప్లీట్ గా ఉన్న ఈ 1-వేలను కానీ పూర్తి చేసి ఫ్లైఓవర్లను నిర్మించాలని మేము న్యూ ఇండియా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. రోడ్డు నిర్మాణము ఎంతో తప్పులతో, ఎన్నో మలుపులతో ప్రయాణానికి అనుకూలంగా లేకుండా అస్తవ్యస్తంగా నిర్మించడం జరిగింది. ఈ రోడ్డు మీద ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క ఎక్కడ చూసుకుండా సికింద్రాబాద్ నుంచి మంచిర్యాల వరకు స్ట్రైట్గా ఎక్కడ 1-2 కిలోమీటర్లు లేదు. ఈ రాజీవ్ రహదారి ఎంతో అవకతవకలతో నిర్మించబడ్డది, ప్రయాణికుల ప్రాణాలను హరిస్తున్నది. ఇప్పటికే కొన్ని వందలాది మంది చనిపోయారు. ఇంకా ఎంతకాలం ఎంతమందిని చంపుతారు, ఎంతమంది ప్రాణాలు ఇస్తారు? ఈ విషయమై ముఖ్యమంత్రికి విన్నవించాము, ఎంపీకి ఎమ్మెల్యేకి విన్నవించాము. ఎవరూ పట్టించుకోవడం లేదు. రోజుకొక యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నది. మరి ఈ ప్రమాదాలు నిర్మించాలని, నిర్మూలన చేయాలని న్యూ ఇండియా పార్టీ గత కొంతకాలంగా వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఒక నిండు ప్రాణం నిన్ననే ఈ రోడ్డు మీద పోయింది. ఇలా ఎన్ని ప్రాణాలు తీస్తారు? ముఖ్యంగా బాధ్యత వహించవలసింది ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్. ఎంపీ ఎమ్మెల్యేలకు బాధ్యత వహించి ఈ యొక్క మరణాలను నివారణ చేయాలి. ఈ రోడ్డును సరిగా నిర్మించాలి. ముఖ్యంగా సర్వీస్ రోడ్లను కంప్లీట్ చేయాలి. పౌరోజు గడ్డ నుంచి గోదావరి బ్రిడ్జ్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలి. భారీ వాహనాలను ఊరు బయట నుంచి పంపించాలి. తదితర అంశాలతో న్యూ ఇండియా పార్టీ ఈరోజు రాస్తా రోకో నిర్వహిస్తూ ఉన్నది. ఈ యొక్క ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వం దిగివచ్చి ఈ కార్యక్రమాలను వెంటనే నెరవేర్చాలి, ప్రజల ప్రాణాలు కాపాడాలి. జై న్యూ ఇండియా, జై జై న్యూ ఇండియా. ఈ రాస్తా రోకోలో న్యూ ఇండియా పార్టీ నాయకులు అశోక్, బలరాం, విక్రమ్ సింగ్, పటేల్, అజయ్, రామ్మూర్తి, అహ్మద్, రాజు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆపద బాధితుల కోసం ఎదురు చూస్తున్న అభాగ్యురాలు. నిరుద్యోగ సమస్య నిర్మూలనకై పోస్ట్ కార్డు ఉద్యమం. స్వాతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రజా సంఘాల డిమాండ్. ప్రైవేటు కళాశాల కన్నా ప్రభుత్వ కళాశాల మిన్న. రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన సదస్సు. రాజీవ్ రహదారి కాదు, ప్రమాదాల రహదారి న్యూ ఇండియా పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.